राज्यम शंकर राज्यम गोपी राज्यम इदे मी राज्यम शंकर राज्यम गोपी राज्यम బానకోట మండల కేంద్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు నిన్న సిరిసిల్లాలో మొన్న ఆ రోజు నార్జున్ సాగర్లో నిరుద్యోగుడు సిరిసిల్లాలో ప్రైవేట్ టీచరు నార్జున్ సాగర్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. కావున ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేయాలని భారతీయ యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలు తీర్చాలని, మరి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమేనని, సిరిసిల్లలోనే ఏంది నాగార్జున సాగలేంది, మరి ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగుల ఆత్మహత్యలు చేస్తుంది కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగాలు చేస్తున్న వారిని అదనంగా 2 సంవత్సరాలు పెంచుకుంటూ నిరుద్యోగ సమస్యలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఆ 2 సంవత్సరాల వల్ల వచ్చే బదులు ఈ ఉన్నటువంటి నిరుద్యోగులకు బ్లాక్ లాగ్ పోస్టులు అయితేంది, యథావిధిగా నిత్యం ఇచ్చే ఉద్యోగాలు అయితేంది, మరి ఎందుకు ఈ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా మరి పర్మనెంట్గా చేసే ఉద్యోగాలు, ఎన్నో లక్షల కొద్ది ఉద్యోగాలు ఖాళీ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోని మరి ఈ నిరుద్యోగుల సమస్యలు పెంచుతూ వస్తుంది. వాళ్ళ ఆత్మహత్యలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద వాళ్లకు వృత్తి భర్తీ ఇవ్వకుండా మరి ఎన్నో సమస్యలున్న వారికి తీర్చడం ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మరి ప్రభుత్వం ఎంప్లాయీ వాళ్ళు అదనంగా పెంచి మరి నిరుద్యోగులను అన్యాయం చేసే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా సిగ్గు మానం తెచ్చుకొని కేసీఆర్ గారు మీ యొక్క ఇంటి సమస్యలే మీరు బాగు చేసుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు తీర్చము ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనికి కారణం ఈ యొక్క మొండి వైఖరి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు తీర్చి వారికి న్యాయం చేయాలి. రేపొచ్చే రాబోయే కాలంలో మీకు పిండాలు కట్టే కాలం దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా